మాట తప్పని మడిమ తిప్పని నాయకుడు, ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు పెద్దపీట వేసి తన గెలుపుకు సహకరించిన హర్షియా బేగం కు కావలి పట్టణం మహిళా అధ్యక్షురాలుగా పదవి నియమించిన మా ప్రియతమ నాయకులు శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి మరియు పట్టణ మహిళా అధ్యక్షురాలు హర్షియా బేగం కు హార్దిక శుభాకాంక్షలు. ఇట్లు షేక్ అబ్దుల్ అన్సర్, ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్, కావలి నెల్లూరు జిల్లా. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. నేటి వార్తా విశేషాలు. చిత్తూరు నగరంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో మైనారుల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 18 ఏళ్లలోపు మైనర్లు వాహనాలు నడవడం వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే తండ్రిదండ్రులపైన కేసు నమోదు చేస్తామన్నారు. దీంతో పాటు 25,000 జరిమానా విధిస్తామని, మైనర్లకు 25 ఏళ్లు వచ్చేంత వరకు లైసెన్స్ మంజూరు చేయమని స్పష్టం చేశారు. తప్పనిసరిగా మైనర్లకు వాహనాలు ఇచ్చే ముందు డ్రైవింగ్ శిక్షణ తరగతులకు పంపించాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలపైన పూర్తి అవగాహన కల్పించాలన్నారు. ప్రతి ఒక్క వాహన చోదకుడు LLR డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో మైనర్ల తల్లిదండ్రులు, ట్రాఫిక్ పోలీసులు పాల్గొన్నారు. మధ్య వయసు పోయేదానికి 18 సంవత్సరాల లోపల పిల్లలు వెళ్ళేదానికి డిఫరెన్స్ ఉంది. దీనివల్ల సడన్గా వచ్చే పరిస్థితులు వాళ్ళు అర్థం చేసుకోక యాక్సిడెంట్ గురవుతూ ఉంటారు. కాబట్టి మినిమం 18 సంవత్సరాలు బైక్ ఇవ్వాలి, ప్లస్ LLR తీపిచ్చిన తర్వాతనే బైక్ ఇవ్వాలి. ధర్మం మీరు పాటిస్తే మీ పిల్లలు, మీ కుటుంబము, మీరు సేఫ్గా ఉంటారు. వాస్తవం కానీ దేవుడు అనేవాడు అక్కడ ఉంటాడు. పదే పదే చెప్పిన తర్వాత కూడా వినకపోతే దేవుడు ఆయన తీసుకునేటటువంటి చర్య ఏదైతే తీసుకుంటాడు, ఛాన్స్ ఇస్తారు. చెబితే వినేవాళ్ళు ఎప్పటికైనా బాగుపడతారు, చెబితే వినకుండా కడిచవలు పెట్టి వెళ్ళేవాళ్ళు దేవుడు శిక్షిస్తాడు. అది ఏ రూపంలో ఆయన చిన్నగా శిక్షిస్తాడా పెద్దగా శిక్షిస్తాడనేది దేవుడి దగ్గర, మన చేతుల్లో ఉంటుంది. మనము కొన్ని పాటించడం వరకే. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా 18 సంవత్సరాలు లోపల పిల్లలకు వద్దండి. LLR తీసుకున్న తర్వాతనే డ్రైవింగ్. ఇంకోటి కూడా ఏంటంటే, మీ పిల్లలకు బైక్లు ఇవ్వాలి అంటే ఖచ్చితంగా డ్రైవింగ్ స్కూల్కి పంపించండి. డబ్బులు ఖర్చు అయినా సరే డ్రైవింగ్ స్కూల్కి పంపించండి. ఎందుకంటే అభిమన్యుడు పద్మ వ్యూహంలోకి వెళ్ళి ఒక చిన్న కిటుకు తెలియకపోవడం వల్ల ప్రాణాలు పోతుంది. అర్జునుడు ఆ కిటుకులన్నీ తెలుసుకోవడం వల్ల వీరుడయ్యాడు, అంటే విజేతగా నిలిచాడు. అదేవిధంగా మనలో డ్రైవింగ్లో కొన్ని చిన్న చిన్న తెలియకపోతే కూడా యాక్సిడెంట్ ఆ ఒక్క పర్సెంట్ దాంట్లో జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ పిల్లలు డ్రైవింగ్ ఇచ్చే ముందుగా డ్రైవింగ్ స్కూల్కి ఖచ్చితంగా పంపించండి. ట్రాఫిక్ సిగ్నల్స్ ఏంటి, నిబంధనలు ఏంటి, ఎక్కడ ఏ విధంగా ఏ సిగ్నల్స్ అంటే సైన్స్ అంటే మనకు గుర్తులు ఉంటాయి, ఏ గుర్తు ఎట్లా లేదానికి ఉంటుంది, ఇవన్నీ తెలుసుకుంటేనే డ్రైవింగ్లో పర్ఫెక్షన్ అనేది వస్తుంది. అట్లా నేర్చుకున్న తర్వాతనే ఈ డ్రైవింగ్ టెస్ట్లో LLR టెస్ట్లో కానీ డ్రైవింగ్ టెస్ట్లో కానీ అవి అడుగుతారు. కాబట్టి మీరు ఖచ్చితంగా డ్రైవింగ్ స్కూల్స్ పంపించి LLR లైసెన్స్ తీసుకున్న తర్వాతనే పిల్లల్ని కంప్లీటెడ్గా. ఇంకోటి మీరు మీ స్తోమతకు మించి మనం చేసుకునేది పిల్లలలో మిడిల్ క్లాస్లో చిన్న చిన్న బిజినెస్లో ఉంటాయి, కానీ పిల్లలకు మన స్తోమతకు మించి పెద్ద పెద్ద బైకులు తీస్తున్నాం. అంటే వాళ్ళకి హాస్పిటల్కి ఎమర్జెన్సీ దీనికి కానీ పైన ఎమలోకానికి కానీ ముందుగానే వాళ్ళకు అడ్వాన్స్గా టికెట్ మనం బుక్ చేసినట్టు. మాట తప్పని మడిమ తిప్పని నాయకుడు, ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు పెద్దపీట వేసి తన గెలుపుకు సహకరించిన
హర్షియా బేగం కు కావలిపట్నం మహిళా అధ్యక్షురాలుగా పదవి నియమించిన మా ప్రియతమ నాయకులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మరియు పట్టణ మహిళా అధ్యక్షురాలు హర్షియా బేగం కు హార్దిక శుభాకాంక్షలు. ఇట్లు షేక్ అబ్దుల్ అన్సర్, ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్, కావలి నెల్లూరు జిల్లా. కావ్యకృష్ణ నేచనం కుండె నిండా ఎత్తిందు రాయదలాట.